ఈరోజు మనం మినప్పప్పుతోటి దహీవాడ చేద్దాం. దీనికోసం మినప్పప్పును నానబెట్టుకొని 2-3 గంటలు నానిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నా. తర్వాత దీన్ని ఇప్పుడు వడాలేద్దాం. తర్వాత దీనికోసం ఒక మంచి కమ్మటి పెరుగును కొట్టుకొని అవసరం అనుకుంటే కొంచెం చక్కెర వేసుకొని బీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత క్యారెటు, ఆనియన్స్, తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా చిన్న కట్ చేసినాయి. తర్వాత ఇవి పైన చల్లుకోవడానికి కొంచెం సేవ్ అంటారు కదా అవి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మనము మినప్పప్పును బాగా ఇట్లా బీట్ చేసుకున్నాం. ఇట్లా వేసినప్పుడు పొంగినట్టుగా అవుతుంది. దీనిలో కొంచెం లైట్ ఉప్పు వేసిన, ఒక కొన్ని జీలకర్ర వేసిన, జీలకర్ర గింజలు వేసిన జీలకర్ర. తర్వాత ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అయింది. మినప్పప్పు మిక్స్ ఉంది కదా, దాన్ని ఇట్లా కవరు, పాల కవర్ మీద వాటర్ రాసి ఇది ఉత్తి ఇట్లా రౌండ్ హోల్ లాగా చేసి చేతికి కొంచెం పదన తీసుకొని ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు వేసేటప్పుడు ఒకదాన్ని తీస్తున్న వీడియో కాబట్టి నాకు చేయరాలేదు, అందుకే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. అయితే మనకు మార్నింగ్ కరెంట్ ఉండలేదు, ఇది మార్నింగ్ చేద్దామనుకున్నా అసలు అయితే నేను కరెంట్ లేదు. ఇప్పుడు వేస్తున్నా మిక్స్ అట్లా ఉంది కాబట్టి కొంచెం మంచిగా గాలనియాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకుంటే మంచిగా ఉంటుంది. మంచిగా ఫ్రై అవుతుంది, మధ్యలో మంచి ఫ్రై అయ్యాక తీసుకుందాం. మినప్పప్పు తోటి ఏది చేసినా చాలా బలం అంటారు, ఇవి టేస్ట్గా ఉంటాయి. మంచిగా కాలిని నేను అక్కడ కవర్ మీద ఉత్తి పెట్టింది కూడా ఈ ముక్కుట్లో వేస్తా. కాల్చి పెట్టుకున్న ఈ వడలను ఇట్లా చల్లటి నీళ్ళు ఇక్కడ పెట్టుకొని దీన్ని లేచి వెంటనే తీయాలి. ఇట్లా ఇట్లా ప్రెస్ చేయాలి, బాగా కాదు మామూలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి. అట్లా మనము ఈ నీళ్ళల్లో వడను ఫస్ట్ ఆయిల్లోకి వెళ్ళి ఇది ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని 1 నిమిషం కాగానే అది వాటర్ లేసి దాన్ని 2 చేతులతోటి ప్రెస్ చేసి తీసి పక్కకు గిన్నెలు పెట్టుకున్నాం. ఇప్పుడు దీని మీద మనం ఇంతకుముందు పెరుగును బీట్ చేసి పెట్టుకున్న పెరుగును దీని మీద ఇట్లా వేద్దాం. ఈ పెరుగులో కొంచెం అంటే పుల్లగా ఉంటే మనకు కొంచెం చక్కెర వేసుకోవచ్చు. తర్వాత కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసిన తర్వాత దీని మీద మనం ఇప్పుడు క్యారెట్ ఇట్లా ఆనియన్స్ తర్వాత కొత్తిమీర పుదీనా తర్వాత ఈ సన్నపు